ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. వాహనాన్ని అతి వేగంగా నడిపినప్పుడే ప్రమాదాలు జరుగుతాయని కదిరి వాహనాల తనిఖీ అధికారి వరప్రసాద్ తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వాహనాల తనిఖీ అధికారి ఎన్పి కుంటలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో కదిరి వాహనాలు తనిఖీ అధికారి వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాహనాల డ్రైవర్లతో మాట్లాడుతూ లైసెన్సులు లేనిదే వాహనం నడపరాదన్నారు. అలాగే అతివేగం ప్రమాదకరమన్నారు. అందరూ ప్రమాదాలపై దృష్టి పెట్టి ప్రయాణాన్ని ఎంచుకోవాలన్నారు. అనంతరం ఎన్పి కుంట ప్రధాన వీధి గుండా ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానిక బస్టాండ్లో డ్రైవర్లు అతివేగంగా వాహనాలు నడపరాదని వారిచే ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు లింగరాజు మౌల పాల్గొన్నారు. నమస్కారాలు. ముఖ్యంగా జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు అంటే ప్రతి సంవత్సరము మనం జరుపుకునేది వారం రోజులు అయినా కూడా మనము ఈ వారం రోజుల్లో ఏవైతే మంచి మాటలు మాట్లాడుతున్నామో అవన్నీ కూడా మనం సంవత్సరాంతం వరకు ఒకరికొకరు మాట్లాడుకుంటూ వాళ్ళకి వాళ్ళు అన్ని తెలియజేసుకొని మనం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరుగుతుంటాం, మనం చేయకుండా గమ్యస్థానం చేరగలము అని ఆలోచించుకొని వాహనం నడుపుతాం. మనం వాహనం తీసుకునే దగ్గర ఏ వాహనం తీసుకుంటున్నామో ఆ వాహనానికి హ్యాండ్ కంట్రోల్స్ ఏమున్నాయి, ఫుట్ కంట్రోల్స్. ఆటో అయిందనుకోండి హ్యాండ్ కంట్రోల్స్, ఫ్రంట్ బ్రేక్, క్లచ్, గేర్ అన్నీ ఉంటాయి. హార్న్ ఉంటుంది, వైపర్ ఉంటుంది, అదే ఫుట్కొచ్చే వాళ్ళకు బ్రేక్ ఉంటుంది. సో అట్లా ఏ బండికైనా కార్ తీసుకుంటాము, కార్కి ఏముంటుంది, స్టీరింగ్ ఉంటుంది, దీనికి హ్యాండిల్ ఉంటుంది అట్లా. సో ఏ బండికి ఎలా ఉంటుంది, మోటార్ సైకిల్ గేర్ ఎక్కడ వస్తుంది, గేర్ లేని బండికి ఎక్కడ వస్తుంది, హ్యాండ్ కంట్రోల్సే ఉంటాయి దానికన్నా గేర్లేదు. సో ఇవన్నీ మనం తెలుసుకొని వాటి ప్రకారంగా మనం డ్రైవింగ్ చేయాల్సిన పద్ధతి కానీ రెగ్యులేషన్ దానికి పోతే మనకేమీ తెలియకుండా చిన్న పడము, కాళ్ళు చేతులు దోకపోవడం లేదా ఇబ్బంది పడి హాస్పిటల్గా వెళ్ళాల్సి వస్తుంది. సో అందువల్ల మనం ఏదైనా బండి తీసుకునే ముందరే మన బండికి ఎలా ఉంది, కండిషన్లో ఉందా లేదా, అలాగే దానికి సరైన కాగితాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. సపోజ్ బండి కండిషన్లో లేదనుకోండి, అవి ఏముంది ఇక్కడి నుంచి అక్కడికే కదా, మన సోలార్ పవర్ ప్లాంట్ దగ్గర కదా ఎంత రూపాయలు లోపల, తెలియకుండా జరిగే సంఘటనని మనము యాక్సిడెంట్ అవుతాం. అదే తెలిసుంటే మనం ఇబ్బంది ఉండదు కదా, మనకి మనకి ఏదో జరుగుతుంది, మనం జాగ్రత్త ఉంటే ఇంటి దగ్గర ఉంటే మనకి ఏం జరగదు అనుకుంటాం కదా. సో అందువల్ల తెలియకుండా జరిగే సంఘటనే యాక్సిడెంట్. కాబట్టి యాక్సిడెంట్లు జరగకుండా చేసే బాధ్యత డ్రైవర్లుగా మనకి. మనము డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు, మందు తాగి డ్రైవింగ్ చేయకూడదు, అతివేగం ప్రమాదకరము, అలాగే బండ్లలో ఓవర్లోడ్ కూడా వేసుకొని పోకూడదు. స్పీడ్ అనేది థ్రిల్లింగ్ ఇస్తుంది కానీ అది నిన్ను తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్తాను. పర్లేదు హాస్పిటల్కి పోతే ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి అనుకున్నప్పుడు ప్రమాదం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, కుటుంబం రోడ్డు మీద పడుతుంది. సంపాదించేవాడు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఎవరు కాపాడతారు చెప్పు. సంవత్సరానికి మన దేశంలో 152,000 చిల్లర పైచిలుకు ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాలు